ఏ భాష అయితే మనకు అన్నం పెట్టద్దో, ఏ భాష అయితే మనకి మనకి మన ఉపాధి కల్పించిన ఆ భాషను మనం కించపరుచుకుంటా ఉంటే ఇంకా మనకి గౌరవం ఏమో, తల్లికి ఏం గౌరవం ఇచ్చినట్టు, తల్లిని గౌరవించిన వాడు ఖచ్చితంగా మండలిసిపోతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ నుడి అనేది పత్రిక, ఇది ఎవరండి, భాషా సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు గారు. ఈయన ఇక్కడ ఏం రాస్తున్నారండి, జగన్ రెడ్డి గారు బడి పథకం ఏదో ఉంది ఆలు రాయిస్తున్నారు, రాయించడమేమో ఆలు, ఆచరణలేనో ఏబీసీడీలు. ఏబీసీడీలు అవసరం, ఏదైనా మాట్లాడితే వాళ్ళు చదువుకోవట్లేదు, రాజకీయ పిల్లలు చదువుకోలేదు, ఎవడు కాదని చదువుకోవట్లేదని అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఉన్న అవకాశాలను తీసేవరే భాషా ఉద్యోగం. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి అసలు భాషనే చంపేస్తానంటే పెద్దలు ఇంతమంది మేధావులు ఉన్నారు, 20 మంది పైగా మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, నాయకత్వం చుట్టూ పెద్దలు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అనేక మంది విఘ్నత్వం ఉన్న గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మీరు కూడా పక్క నుండి మీరు గౌరవించే తెలుగు భాషని అసలు చంపేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఉండి కూడా ఇది జరుగుతుందంటే మేము ఏం చెప్పాలి? మీకు తెలుగుదేశం మీద ద్వేషం ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఉంది, కానీ మంచిదే, సంతోషం, అది రాజకీయంగా తెలుసుకోండి, కానీ భాషను దయచేసి చంపకండి. ఇది మా విజ్ఞాపన. నేను మరీ బొత్స గారికి కూడా చెప్తున్నాను, నేను అన్న మాట మీరు మట్టిలో కలిసిపోతారన్న మాట నేను ఆవేశం అనలేదు, ఈరోజుకి చెప్తున్నాను. మీరు తెలుగు భాషని, తెలుగు భాషా సరస్వతిని అగౌరవపరిస్తే, తెలుగు మాధ్యమాన్ని తీసేస్తే నేను చెప్తున్నాను ఈరోజు ఇంకొకసారి ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారు, అనుమానం లేకుండా చెప్తున్నాను. మాది భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేనది, సంస్కృతుల్ని కాపాడే సమాజం అని ఎందుకన్నానంటే, ఒక సగటు నటుడిగా ఒక కళాకారుడిగా నేను సంస్కృతి, ఇప్పుడు నేను గద్దర్ గురించి ఎందుకు బలంగా మాట్లాడగలను, ఎక్కడో మీ నెల్లూరులో ఉండేటప్పుడు గద్దర్ పాటలు పెట్టి తెలంగాణ యాస మాండలికంలో ఉన్న పాటలు, ఇప్పుడు ఉత్తరాంధ్ర కొడిబాయల చెమ్మాడి అనే పాటలు, ఇవన్నీ ఎందుకు వింటాం? మన నెల్లూరులో ఉన్నప్పుడు మనకు దూరంగా ఉంటాయి ఎక్కడో, కానీ కళ మనుషులను దగ్గర చేస్తుంది, కళ మనుషుల్ని వారధులు క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. ఆ సంస్కృతిని గౌరవించకపోతే ఏం జరుగుద్ది అని అంటానికి, అంటే తెలంగాణ ఉద్యమం అంతా మీరు, మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మా సంస్కృతిని గౌరవించరు ఎంతసేపు మీరే, అంటే మీరు ట్యాంక్ బండ్లో కూడా మీరు మా తెలంగాణ కవులు ఉంటారు, మా సంస్కృతి ప్రతిబింబించదు అన్న ఆవేదన, అదంటే ఎంత సున్నితమైందో చెప్తున్నాను. ఎందుకంటే సంస్కృతుల్ని కాపాడాల్సిన అవసరం